హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన రక్తంలో హిమోగ్లోబిన్ ఎలా పెరగాలో తెలుసుకుందాం. ఈరోజు రక్తంలో ఆర్బీసీ అంటే ఎర్ర రక్త కణాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ హిమోగ్లోబిన్ అనేది ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్ అన్నమాట, అది మన ఆర్బీసీలోనే కనిపిస్తుంది. హిమోగ్లోబిన్ చేసే పని ఏంటి అంటే ఆక్సిజన్ ని తీసుకుపోతుందండి. మన శరీరంలో ఉన్న ఆర్గాన్స్ కి కానివ్వండి, టిష్యూస్ కి కానివ్వండి, వాటన్నిటికీ ఆక్సిజన్ తీసుకొని వదిలేస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ లో కార్బన్ డైఆక్సైడ్ తీసుకొచ్చి లంగ్స్ లోకి పంపిస్తుంది. అయితే ఈ హిమోగ్లోబిన్ లెవెల్స్ మగవారిలో 12.5 to 18.0, అదే ఆడవారిలో అయితే 11.5 to 16.5. ఈ లెవెల్లో ఉంటే మనకి నార్మల్ హిమోగ్లోబిన్ ఉన్నట్టు అర్థం. ఒకవేళ ఈ లెవెల్స్ ఉన్నదానికంటే తక్కువ ఉన్నాయి అంటే ఎనేమియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఒకవేళ వన్స్ ఎనేమియా వచ్చింది అంటే ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తుంది, చాలా వీక్గా ఉంటాము, నీరసం అనిపిస్తుంది, ఏ పని చేయాలనిపించదు. ఇంకొకటి, మొత్తం చర్మం అంతా పొడిబారిపోతుంది, ముఖ్యంగా చేతులు వచ్చేసి మొత్తం డ్రై అయిపోతూ ఉంటుంది. కళ్ళు తిరగడం, కాళ్ళు చేతులు చల్లబడడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇంకొకటి, ర్యాపిడ్ హార్ట్ రేట్ అంటే గుండె దడదడగా కొట్టుకుంటూ ఉంటుంది అన్నమాట. ఎనేమియా వచ్చింది అంటే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవే కాకుండా మనం పర్సనల్గా కూడా టెస్ట్ చేసుకోవచ్చు అండి. కొద్దిగా ఇలా కళ్ళు చూసినప్పుడు కనిపిస్తుంది, లేకపోతే మన గోర్లు ఉంటాయి కదా, ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇలా రెడ్గా ఇక్కడ కనిపించాలి, లేకపోతే పేల్గా కనిపిస్తుంది. అండ్ ఇంకా ఎనేమియా వచ్చిందంటే మనిషి మొత్తం కూడా కొంచెం పేల్గా కనిపిస్తుంది, అంటే కొంచెం ఓవర్ వైట్గా కనిపిస్తారనమాట. ఇలాంటి లక్షణాలు మనకు కనిపిస్తే ఎనేమియా వచ్చినట్టే అని అర్థం. సో మనం ఇలా కనిపించినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడమో లేకపోతే టెస్ట్ చేయించుకోవడం అనేది జరుగుతుంది. అప్పుడు మనకి నేను చెప్పిన వాల్యూస్ అనేవి కనిపిస్తాయి. నార్మల్గా ఎంత అంటే 6-7 అలా కనిపించింది అంటే ఇంకా చాలా తక్కువనే అర్థం అండి, ఎనేమియాకి వచ్చేసినట్టే. సో ఆ టైంలో టాబ్లెట్స్ కంపల్సరీగా వాడాల్సిందే. ఒకవేళ 9.5-10 ఇలా కనిపించింది అని అనుకుంటే మాత్రం కొంచెం మనం తీసుకున్న ఫుడ్స్తో మనం హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం అదే చూద్దాం, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అనేది. సో హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఐరన్ బాగా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలండి. మరి మన బాడీ ఐరన్ అబ్జర్వ్ చేసుకోవాలి అంటే వైటమిన్ సి ఫుడ్స్ కూడా తీసుకోవాలి. నెంబర్ 1, ఆకుకూరలు. అన్ని ఆకుకూరలు మంచివేనండి, పాలకూర, మెంతికూర, ముఖ్యంగా తోటకూర ఎక్కువగా తీసుకోండి. కూరగాయల విషయానికి వస్తామా, ఎస్పెషల్లీ కాలీఫ్లవర్ వండుకుంటాం కదండి, అందరూ దాని కింద కాడలు వస్తాయి కదా, ఆ కాడల్ని కట్ చేసి ఆ పూలను మాత్రమే వండుకుంటాం కదా, కానీ అసలు ఐరన్ ఉండేది ఆ కాడల్లోనే అండి. ఈసారి మీరు కాలీఫ్లవర్ తెచ్చుకున్నప్పుడు ఆ పువ్వును పక్కన పెట్టేసి ఫస్ట్ ఆ కాడలను కట్ చేసి ఫ్రెష్గా కట్ చేసుకొని దాన్ని మనము టమాటా పచ్చడి, పుదీనా పచ్చడి ఎలా చేసుకుంటామో అలా చేసుకోండి. లెగ్యూమ్స్ విషయానికి వస్తే రాజ్మా, సోయాబీన్స్, బఠానీ ఎక్కువగా తీసుకోండి. డైలీ ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగండి. అంటే డైరెక్ట్గా అయితే తాగలేం కదండి, ఒక 2-3 బీట్రూట్లు తీసుకొని జ్యూస్ లాగా చేసుకొని దాన్ని ఫిల్టర్ చేయండి, అంటే వడగట్టండి. వడగడితే మనకు ఒక 1/2 గ్లాస్ జ్యూస్ అయినా వస్తుంది, అది తాగినా సరిపోతుంది. ఫ్రూట్స్ విషయానికి వస్తే యాపిల్స్, దానిమ్మకాయ, పొప్పడికాయ తినండి. డ్రై ఫ్రూట్స్లో ఎక్కువగా ఎండు ద్రాక్ష అంటే కిస్మిస్ అంటాం కదా, నల్ల కిస్మిస్, ఏమంటారు అంజీర్, నైట్ నీళ్ళలో నానబెట్టి మార్నింగ్ వాటర్తో సహా అది తినేసేయండి. ఇంకా ఖర్జూరాలు, పచ్చిరైనా పర్వాలేదు, ఎండు ఖర్జూరాలైనా పర్వాలేదు. మన ఫేవరెట్ సీడ్స్ విషయానికి వస్తే ఫ్లాక్స్ సీడ్స్ అండ్ పంకిన్ అంటే అవిసె గింజలు, గుమ్మడికాయ గింజలు తినండి. మెయిన్గా ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైంలో పల్లి పట్టి తినడానికి ట్రై చేయండి, ఎందుకంటే అందులో బెల్లం ఉంటుంది, పల్లీలు ఉంటాయి, రెండు మంచివే. సీడ్స్ అనేటప్పుడే నాకు గుర్తొస్తుందండి, కంపల్సరీ ఆర్డర్ చేసుకోమని నేను గుర్తొచ్చినప్పుడు లేకపోతే కొన్ని వీడియోస్లో మెన్షన్ చేస్తున్నాను కదా. సో కంపల్సరీగా ఒక్కసారి అయితే ట్రై చేయండి, నేను కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది. ఇంకా నాన్ వెజ్ విషయానికి వస్తే మాత్రం బాయిల్డ్ ఎగ్ డైలీ కంపల్సరీ తినండి, ఫిష్, ప్రాన్స్, మీట్, లివర్ ఎస్పెషల్లీ తినడానికి ట్రై చేయండి. సో ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇంతేనండి. మరి ఐరన్ అబ్జర్వ్ చేసుకోవాలి అంటే వైటమిన్ సి కూడా తీసుకోవాలని చెప్పాను కదా. సో వైటమిన్ సికి మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు కదా. టమాటో, క్యాప్సికము, జామకాయ, కివీ ఫ్రూట్, ఆరెంజెస్, లెమన్, సో ఇలా తింటే సరిపోతుంది.
బ్లడ్ తక్కువ సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అండ్ కామన్ ప్రాబ్లం కూడా అయిపోయింది, ఎస్పెషల్లీ లేడీస్ అండి, మీకే చెప్తున్నాను. ఎందుకంటే లేడీసే ఎక్కువగా సఫర్ అవుతారు ఎవ్రీ మంత్ బ్లీడింగ్ ప్రాబ్లం అని చెప్పేసి, దానివల్ల కూడా కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. అండ్ ఎక్కువగా మగవారితో పోలిస్తే ఆడవారు ఫుడ్ తక్కువగా తీసుకుంటారు. వాళ్ళ మైండ్ ఎప్పుడు కిచెన్లోనే ఉంటుంది, ఏం ప్రిపేర్ చేయాలి ఫ్యామిలీకి, ఎలా ఉండాలి, ఏం పెట్టాలి అనే ఆలోచనలోనే ఉంటుంది. తినడంలో మాత్రం అస్సలు ఉండదు. ఇది మాత్రం 100% కరెక్ట్. సో అలా చెయ్యండి, చేసి మీ హెల్త్ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మీరు హెల్దీగా ఉంటేనే మీ ఫ్యామిలీ మొత్తం హెల్దీగా ఉంటుంది. నేను చాలా ఆప్షన్స్ ఇచ్చానండి ఫుడ్, నేను చెప్పింది ప్రతిదీ తినాలని కాదు, అందులో మీకు అందుబాటులో ఉంది, అవైలబుల్లో ఉంది, తినడానికి ట్రై చేయండి. ఓకేనా? వీడియోని చూసి వదిలేయకుండా తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇంకొకటి, మిమ్మల్ని ప్రతిసారి కామెంట్ చేయమని చెప్తున్నాను. సో మీరు ఎలాగో చేయట్లేదు కానీ అట్లీస్ట్ వీడియోని లైక్ అయినా చేయండి. ఓకేనా? కీప్ వాచింగ్, స్టే ట్యూన్ ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్.